నమస్కారం అండి. ఈరోజు మనం పిఏ ఇండస్ట్రీస్ కంపెనీ వారి ఓషియన్ మరియు ఇండోఫిల్ కంపెనీ వారి టోకెన్ యొక్క పురుగుమందు గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో డైనోటిఫ్యూరాన్ 20% ఎస్జి అనే కెమికల్ ఉంటుంది. ఎస్జి అనగా సాల్యుబుల్ గ్రాన్యువల్స్. ఇది నీటిలో కరిగే గుళికల రూపంలో ఉంటుంది. మూడవ తరానికి చెందిన నికోటినైడ్. ముఖ్యంగా వరిలో వచ్చే సుడిదోమ, వరి డుబ్బుల అడుగున ఆశించి రసం పీల్చట వలన 50-60% వరకు నష్టాన్ని కలగజేస్తుంది. ఈ దోమను వరిలో గమనించిన వెంటనే పిచికారి చేయడం ద్వారా సుడిదోమను అరికట్టవచ్చు. పత్తి పంటలో రసం పీల్చే పురుగులైన పెనుబంక, పచ్చదోమ, తామర పురుగులు మరియు తెల్లదోమను అరికట్టేందుకు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును వాడుటకు సూచనలు: కొంత ప్రకారం మందును తీసుకొని బాగా కలిపితే పిచికారి ద్రవం తయారవుతుంది. ఈ మందు మొక్కలపై ప్రభావం ఎంత? సూచించిన మోతాదు ప్రకారం ఈ మందును మొక్కలపై వాడితే ఎటువంటి విష ప్రభావం చూపదు. ముఖ్య గమనిక: ఈ మందును పంటలలో తేనెటీగలు తిరుగుతున్నప్పుడు పిచికారి చేయకూడదు. దీని యొక్క మోడ్ ఆఫ్ యాక్షన్ మనం చూసినట్లయితే ఇది ఒక సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్. ఈ మందు కీటకాల నాడి వ్యవస్థ మీద పనిచేసి శరీర భాగాలను నిర్వీర్యం చేస్తుంది. దీంతో రసం పీల్చే పురుగులు పక్షపాతం వల్ల చనిపోతాయి. ఇది ఒక ట్రాన్స్లామినర్ మరియు అంతర్వాహిత గుణతత్వంతో ఆకుల రెండు వైపులా ఒకటే లాంటి ప్రభావాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం ఈ మందును ఏ పంటలు మరియు ఏ పురుగులపై వాడాలో చూసినట్లయితే, వరిలో సుడిదోమపై 150-200 గ్రాములు, 500 లీటర్ నీటికి లేదా 0.5 గ్రాములు లీటర్ నీటికి వాడుకోవచ్చు. మరియు పత్తిలో కనుక చూసినట్లయితే రసం పీల్చే పురుగులైన పచ్చదోమ, తెల్లదోమ, పేనుబంక, థ్రిప్స్కు 125-150 గ్రాములు, 500 లీటర్ల నీటికి లేదా 0.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ మందుని అన్ని పంటల్లో రసం పీల్చే పురుగులపైన వాడుకోవచ్చు, కానీ కంపెనీ వారు సూచించిన పంటల్లో వాడుకుంటే మంచిది. ఈ డైనోటిఫ్యూరాన్ అనే మందు అన్ని పురుగు మందులు మరియు అన్ని తెగుల మందులతో కలిపి పిచికారీ చేసుకోవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే యూట్యూబ్లోకి వెళ్ళి మన పొలంబడి అగ్రిటెక్ అని సెర్చ్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.